చిన్న ప్రార్థన చేసుకుని దయచేసి కుర్చీలో కూర్చున్నటువంటి చిన్న పిల్లలు మరి బరకాల మీద కూర్చుని పెద్దలకి మరి స్థలాన్ని ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ఈ పక్కనంతా కూడా ఖాళీగా ఉంది, అక్కడ చాలా మంది నిలబడి ఉన్నారు. దయచేసి అర్థం చేసుకుని మాతో సహకరించండి. మీరందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ రెండవ రోజుకు మమ్మలనందరినీ సజీవ లెక్కల్లో ఉంచి చేర్చి మీ గురించినటువంటి మహాజ్ఞానాన్ని ఇంకా ఎక్కువగా నేర్చుకున్నట్టుకు మీరు చూపిన కృప కొరకు ఆనందిస్తూ, మీ పిల్లలు వినుచుండగా జాగ్రత్తగా మీ మాటలు నేర్చుకున్నట్లు సహాయము చేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుస్వామి వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ప్రేమైన దేవుని వారలారా, తల్లి తండ్రి గురువు వీరు ముగ్గురు ఎవరు? ఈ లోకంలో వీరి పాత్రలేంటి? వీరెందుకు వచ్చారు? వీరి గురించినటువంటి సంగతి ప్రపంచ విజ్ఞానముగా పిలువబడుతున్న ఏ పుస్తకాలలో కూడా చెప్పబడలేదు. వీరి గురించి తెలియచేయవలసినటువంటి ప్రాథమిక ప్రాముఖ్య సమాచారం ప్రపంచంలో ఎక్కడా ఇంతవరకు దొరకలేదు. వీరెవరు, వీరి గురించి ఎవరు చెప్పవలెనో ప్రపంచానికి, వారు క్రైస్తవులైతే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు నిర్వహించే ఏ సభలలో కూడా వీరి ముగ్గురు గురించి ఎవరు మాట్లాడరు. కూర్చున్న మీరు మీ చిన్ననాటి నుండి ఈనాటి వరకు ఎన్నో వందల వేల క్రైస్తవ సభలలో మీరు కూర్చుండి ఉండినవారు, ఎన్నో సభలను ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు చూసినవారు, వినినవారు, ఎక్కడైనా వీరి ముగ్గురి గురించి ప్రత్యేకంగా మీకు చెప్పవలసిన విషయములను చెప్పిన సభలు ఎక్కడున్నాయో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి. దేవుని మహాజ్ఞానమైన వాక్యమును కలిగిన క్రైస్తవులే ప్రపంచమునకు చెప్పవలసిన మహావిజ్ఞానమును చెప్పలేని పరిస్థితిలో ఈ సమాజం దేవుడు అనుకున్నట్టుగా మారాలంటే ఎలా మారుతుంది మీరు ఆలోచించాలి. మహనీయులుగా పిలువబడుతున్న వారు ఇప్పటికే దేవుని వాక్యమును పక్కన పెట్టి తప్పు చేశారని దేవుడెప్పుడూ చెప్పాడు. చూద్దాం ఆ మాట ముందుగా ఒకసారి. యిర్మీయా గ్రంథం, జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వారి గురించి ఎన్నో వేల సంవత్సరముల క్రితమే దేవుడన్న మాటలు మీ చేతిలో ఉన్న పుస్తకము మహాగ్రంథం, విజ్ఞాన గ్రంథం, అసలైన గ్రంథం. అందులో దేవుడు వీరి గురించి చెప్పిన మాటలు ఒక్కసారి మీరు చూడాలి. యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం. యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. జ్ఞానులు అవమానము నొందినవారైరి, వారు విస్మయం ఉంది, చిక్కున పడి ఉన్నారు. కారణం చెబుతున్నాడు పక్కన. ఎందుకంటే వారు దేవుని వాక్యమును పక్కన పెట్టినవారు. దేవుని వాక్యము ఎవరైనా చెబితే దానిని నిరాకరించిన వారు. వారికి ఏపాటి జ్ఞానము కలదు అని దేవుడు కొన్ని వేల సంవత్సరముల క్రితము క్రైస్తవులు పట్టుకున్న బైబిల్లో రాయించాడన్న సంగతి ప్రపంచ క్రైస్తవులలో ఎంతమందికి తెలుసో మీరు ఆలోచించండి. శాస్త్రవేత్తలుగా పిలువబడుతున్న వారందరూ ప్రపంచ క్రైస్తవ దేశములుగా పిలువబడుతున్న దేశాలలోనే ఇప్పటికున్నారు. మళ్ళీ
ప్రపంచంలో ఉన్న ప్రముఖులైన పేరు మోసిన శాస్త్రవేత్తలంతా ఇంక్లూడింగ్ స్టీఫెన్ హాకింగ్. ఈరోజు క్రైస్తవ దేశములుగా పిలువబడుతున్న దేశాలలోనే ఉన్నారు. అన్ని దేశాలలో బైబిల్ ఉంది, కానీ ఈ జ్ఞానులుగా పిలువబడుతున్న మహనీయులు జైశాలి గారు వారిని దొంగలన్నారు. వీరందరూ ఎవరో తెలుసండి, దేవుడిని పక్కన పెట్టిన వారు, దేవుడంటే నమ్మని వారు, సత్యము నుంచి ప్రపంచాన్ని మొత్తము దూరము చేస్తున్న దేవుని దృష్టిలో భయంకరులు, అసలైన దొంగలు. వీరు దేవుని వాక్యమును పక్కన పెట్టినవారు. ఇక వారి నుంచి దేవుని గురించిన మహావిజ్ఞానం వస్తుంది అనుకుంటే పొరపాటు. దేవుడు లేడు అని సవాలు చేసి వారు అక్కడ నిలబడుతున్నప్పుడు బైబిల్ కలిగిన క్రైస్తవ దేశాలలో ఎవ్వరు కూడా వాక్యము పక్కన పెట్టిన వీరి దగ్గర ఉన్న సత్యము ఏముంటుందని ఆలోచించకుండా ఇటువంటి రోషము కలిగిన మాటలు దేవుడు బైబిల్లో ఎప్పుడో రాయించినా ఎవరి కంట కనబడలేదంటే అర్థమేంటి? అందరూ బైబిల్ని పట్టుకున్నారే కానీ బైబిల్పై ఎవడు కూడా పట్టు సాధించలేదని అర్థం. ఈ లోకంలో మీరందరూ పుట్టారు నాతో సహా. మీరు పుట్టిన తర్వాత ఈ లోకం వచ్చిందా, పుట్టక ముందే లోకం ఉందా, మనలో మాట ఆలోచించండి. మీరు పుట్టిన తర్వాత మీరు కష్టపడితే వచ్చిన ఆకాశం కాదది, మీరు పుట్టిన తర్వాత మీరు చేసుకుంటే వచ్చిన నేల అంతకన్నా కాదు ఇది. ఒక గాలి మీ సొత్తు కాదు, మీ కష్టం కాదు. ఈ పంచభూతాలలో ప్రతి క్షణం మీరు అనుభవిస్తున్న ఏది కూడా మీది కాదని మీరు ఒప్పుకొని తీరాలి. మరి ఎవరిచ్చారు ఇవన్నీ మీకు? మీరు కష్టపడిన సొమ్మిది కానప్పుడు పుట్టిన తర్వాత మీరు ఇవన్నీ ఎలా అనుభవించగలుగుతున్నారు? ఇచ్చింది మీ తల్లా, ఇచ్చింది మీ తండ్రా. మీ దగ్గర డబ్బులు తీసుకుని చదువులు చెబుతున్న మీ గురువా, ఎవరు కలిగించిన సొత్తిది, ఎవరు కలిగించిన ఆస్తిది ఎప్పుడైనా ఆలోచించారా? రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే 108కు ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి మీకు ముందు పెట్టేదంటే తెలుసా? ముక్కు దగ్గర ఆక్సిజన్. అది లేకుంటే బతకలేరేంటి? బతకలేరు 2 నిమిషాలు కూడా. ఎవరు చేశారు ఈ ఆక్సిజన్? అమ్మ కాదే, నాన్న కాదే, ఎవరో చేశారు. ఎవరి కోసం? చేసిన ఆయన కోసము కాదు. ఎవరైతే ఎవరి కోసమైతే చేశారో వారే ఈ భూమి మీద దీని అనుభవిస్తున్నవారు. ఈరోజు ప్రకృతిలో కలిగించిన ప్రతి దానిని, కనబడుతున్న వాటిని, కనబడని వాటిని, ప్రతి క్షణం ఎవరైతే అనుభవిస్తున్నారో, అనుభవించిన వారిలో, అనుభవించే వారిలో మీరున్నారు, అనుభవించే వారిలో నేను ఉన్నాను. ఈ ప్రకృతిలో సొమ్మును ప్రతి క్షణం అనుభవిస్తున్న వారిలో దేవుడంటే నమ్మని నాస్తికుడు కూడా ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడనగే అని అడిగే హేతువాది కూడా ఉన్నాడు. హేతువాది పేరు, ప్రతిదానికి హేతువులు అడిగే పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి ఆలోచించని ప్రాథమికమైన మాట ఏంటో తెలుసా?
ఇవన్నీ నేను ప్రతిక్షణం అనుభవిస్తున్నానే. పీల్చే ఊపిరి, తాగే నీరు, అనుభవించే వెలుగు ఎక్కడ నుంచి వచ్చాయని ఆలోచించే, ఎక్కడ నుంచి వచ్చాయని హేతువును వెదకని హేతువాది. ఏమంటే బైబిల్ ఈ ప్రకృతిని ఎవరు చేశారో, ఎవరు చేస్తే ఆ ప్రకృతి అప్రకృతి పుట్టిందో ఆ మాటతోనే ప్రారంభమైన ప్రపంచంలో ఏకైక పుస్తకమే బైబిల్. చూడండి ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి వచనం. ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి వచనం. ఆది అందు అమ్మ అనుందా? ఆది అందు తండ్రి డాడీ అనుందా? ఆది అందు గురువు అనుందా? ఆది అందు దేవుడు. దేవుడు ఎవరండి? ఆది అందు దేవుడు భూమి ఆకాశములనగా ప్రకృతిని నీకోసము సృజించెను. మొదటి మాట, మొదటి మాట ఎందుకు రాయించాలి? ఆ మాట ఆలోచించండి. ఈ మాటతో బైబిల్ ఎందుకు ప్రారంభమవ్వాలి అంటే, ఈ భూమి మీదకి పుట్టుకొస్తున్న ప్రతి మనిషి పుట్టిన వెంటనే, ఊహ తెలిసిన వెంటనే తెలుసుకునవలసిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఈ లోకంలోనికి నేను వచ్చిన తర్వాత అనుభవిస్తున్న ప్రతి దానిని కలిగించింది దేవుడు అని తెలుసుకోవాలని దేవుని మనసు. అది తెలుసుకుంటాడా? పోని తెలియచేసేవారు ఎవరైనా ఉన్నారా? నీవు పుట్టక ముందే పుట్టిన ప్రకృతి గురించి దేవుడు నీకు చెప్పిన మొదటి మాట అది నీకోసం. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి తన జీవితంలో తెలుసుకోవలసిన ప్రతి మనిషి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తెలుసుకోవలసిన మొట్టమొదటి మాటనే, ఈ భూమిలో ఈ ప్రకృతిలో నేను అనుభవిస్తున్న ప్రతి దానిని కలిగించింది మా అమ్మ కాదు, మా నాన్న కాదు, మా గురువు అంతకంటే కాదు, కలిగించింది పరలోకపు దేవుడు అని మనిషి తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. అక్కడ చెప్పేవారేరి? ప్రపంచానికి జ్ఞానము నేర్పుతున్నాం అనుకుంటున్న జ్ఞానులుగా పిలువబడుతున్న జ్ఞానులు ఇప్పటికే బైబిల్ పక్కన పెట్టారు కనుక వీరు చెప్పలేరు. మరి బైబిల్ కలిగిన క్రైస్తవులలో, బైబిల్ కలిగిన క్రైస్తవ కుటుంబంలో ఉండే ఒక తల్లి తండ్రి చెబుతున్నాడు పిల్లలకి, ఈ లోకాన్ని కలిగించిన ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు తెలుసండి. ఈ లోకాన్ని కలిగించింది నేను అని చెప్పాడు ముందు. మళ్ళీ ఈ లోకాన్ని కలిగించింది నేను అని చెప్పాడు ముందు చెప్పి, అదే బైబిల్లో తర్వాత ఏం చెప్పాడు తెలుసా? ఈ లోకము దాని పరిపూర్ణత ఎవరివి? నావి అని చెప్పాడు. లోకము కలిగించిన ఆయన, మీకు తెలిసిన మాట బైబిల్లో, భూమియు దాని సంపూర్ణత నాది అని చెప్పాడు దేవుడు. కలిగించిన వాడు చెప్పిన నీకు రెండవ మాట అది. మొదటి మాట నేను కలిగించానని చెప్పాడు, రెండవ మాట కలిగించిన నేను చెబుతున్నాను మీకు, అవి నావి అని చెప్పాడు. కలిగించింది నేను, కలిగించినవి నావి. అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ కూడా ఇదే బైబిల్లో ఉంచాడు. అదే లోకం గురించి, మొదట నేను కలిగించాను, రెండు అవి నావి, మూడు దాని గురించి దేవుడు ఇచ్చిన మూడవ మాట చూడాలి మీరు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7
31వ వచనమును మీరు ఒక్కసారి చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31, ఈ లోకపు నటన అని ఉంటుంది చూడండి, ఎలయనగా ఈ లోకము నటన అని ఇచ్చిన థర్డ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అది లోకం పుట్టించింది నేను, 2 అది నాది, 3 అది నటన. అదొక నాటక రంగం. నాటక రంగం అంటే మీకు బాగా అర్థమవుతుంది కదూ. నాటక రంగం, నాటక రంగములో ఉండేవారు ఎవరు చెప్పండి? నాటక రంగములో ఉన్న వారిని మీరు ఏమని పిలుస్తారు? మీ భాషలో నటి నటులు. ఈ లోకమంతా నాటక రంగం అని దేవుడన్నాడు, షేక్స్పియర్ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ మాటలు వింటున్నారు కదా ఈరోజు నెట్లో, ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ అని అన్నది షేక్స్పియర్ అని మీరు నేర్చుకున్నారు మీ పుస్తకాలలో. నిన్న మొన్నటి వాడు షేక్స్పియర్. క్రీస్తు శకము మొదటి ప్రారంభ క్రైస్తవ్యములో, ప్రారంభ శకములో సుమారు 58-59 ప్రాంతములో రాయబడిన పత్రిక అది. నిన్న మొన్నటి పత్రిక కాదది. అప్పటికి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసండి ప్రపంచానికి, మనమే మనకే, ఇదొక నాటక రంగం. ఈ నాటక రంగంలో ఉండే ప్రతి ఒక్కరిని దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? నాటక రంగంలో ఉన్న వారిని ఏమని పిలవాలో మీరు చెప్పారు ఇప్పుడు, యాక్టర్స్, నటులు. పాత్రదారులు ఇంకా మంచి మాట, పాత్రదారులు. కొన్ని పాత్రలు చెప్పండి, మీరు చెప్పరు ఇప్పుడు, కష్టం ఆ పాత్రలు చెప్పాలంటే. ఏమండి చెప్పినా నవ్వుతూ చెప్పరు, బాధ. నేనే చెబుతాను, ఇది నాటక రంగం. ఈ నాటక రంగములో ఎన్నో కుటుంబములు ఉన్నవి, ప్రతి కుటుంబములో ఎన్నో పాత్రలు. ఒక పాత్ర అమ్మ పాత్ర, 2 నాన్న పాత్ర. వీళ్ళిద్దరూ మీ జీవితం అనే నాటకములో ఎంటర్ అయ్యే మొదటి 2 పాత్రలు. 3 ఆయన మీకు 3 సంవత్సరాల తర్వాత వస్తాడు, సెకండ్ హాఫ్లో. ఏమండి ఆ పాత్ర సీన్లోకి ఎంటర్ అవ్వాలంటే 3 ఏళ్ళు వెయిట్ చేయాలి మీరు. గురువు పాత్ర, తల్లి పాత్ర, తండ్రి పాత్ర. ఏమండి ఎందుకు మీరు పాత్రలు? మీరు ఎన్నో సినిమాలు చూస్తారు, ఎన్నో నాటక సన్నివేశాలు చూస్తారు, దానికి ప్రారంభం ఉంటుంది చెప్పండి, దానికి ముగింపు ఉంటుంది, అందుకే అది నాటక దృశ్యం. ఎందుకు అది నాటక దృశ్యమైంది? దానికి ప్రారంభం ఉంది, 2 దానికి ముగింపు ఉంది. మీరు చూసే 2.5 నుంచి 3 గంటల సినిమాలో ఎన్నో పాత్రలు, హీరో పాత్ర, హీరోయిన్ పాత్ర, విలన్ పాత్ర, కమెడియన్స్ పాత్ర, అన్ని పాత్రలే. ఈ పాత్రలన్నిటికీ ఒక ప్రారంభం, ఈ పాత్రలన్నిటికీ ఒక ముగింపు. అది 2.5 గంటల చిత్రం, నాటకం. సినిమా అయితే 2.5 గంటలు అయిపోతుంది, సీరియల్ అయితే 2.5 సంవత్సరములు. 2.5 గంట వచ్చేది నాటకమే, 2.5 సంవత్సరములు వచ్చేది నాటకమే, మొత్తానికి ఈ 2 కూడా నాటకమే. త్వరగా అయిపోతుంది కనుక ఇది నాటకము, లేటుగా అయిపోతుంది కనుక ఇది నాటకం కాదని మీరు అనరు. 3 గంటలు సినిమా నాటకం, ఎన్నో పాత్రలు ముగిసిపోతాయి,
మూడు సంవత్సరాల సీరియల్, వాకం కావచ్చు, చక్రవాకం కావచ్చు, రేకులు కావచ్చు, మొగలు రేకులు కావచ్చు. మూడేళ్ళు జరుగుతోంది కనుక అది నాటకం కాదంటారా మీరు? అది నాటకమే. అదే సీరియల్ 30 సంవత్సరాలు వస్తే అది నాటకమే. మరి దేవుడు లోకాన్ని ఏమని పిలిచాడు ఇందాక? నటన. అందులో పాత్రలు నటన అన్నాడంటే దానికి ముగింపు ఉంటుందని, దానికి క్లోజింగ్ సీన్ ఉంటుందని. దానికి ప్రారంభం ఉంటుంది, దానికి ముగింపు ఉంటుంది. ఇంకొంచెం పెద్ద పీరియడ్, 20 సంవత్సరాలు ఉండొచ్చు ఆ పాత్రది. ఒక స్త్రీ తల్లి అయిన తర్వాత తల్లి వేషములో, తల్లి పాత్రలో ఒక 10 సంవత్సరాలు ఉండొచ్చు, 20 సంవత్సరాలు ఉండొచ్చు, 30 ఉండొచ్చు, మహా అంటే 40 ఉండొచ్చు. ఈ కాలంలో ఆ పాత్ర క్లోజ్ అయిపోతుంది. అలాగే తండ్రిది, ఎవరిదైనా ఎక్కువ కాలం ఉంది గనక అది మీకు నటనగా కనిపించటలేదు. పుట్టిన ప్రతి మనిషి తెలుసుకునవలసిన ప్రాథమిక విషయములను దేవుడు బైబిల్లో రాయించడండి, ఎక్కడ కూడా లేవు గనుక. కలిగించింది నేను మొదటిది, అది నాది రెండవది, అది నటన మూడవది. అంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు పుట్టిన వెంటనే, ఊహ తెలిసిన వెంటనే తెలుసుకునవలసిన మొదటి మాటే నేను నాటక రంగంలో ఉన్నాను అని తెలుసుకోవాలి. జీవితంలో తెలుసుకునవలసిన, ప్రతి మనిషి తెలుసుకునవలసిన మొదటి మాట, మొదటి పాఠం అది. ఎవరు చెప్పాలి? ముందు తల్లి చెప్పాలి. ఎవరు చెప్పాలి? ముందు తల్లి చెప్పాలి, తరువాత తండ్రి చెప్పాలి. వీరు చెప్పాలంటే ముందు వీరికి తెలియాలి. తల్లి అయిన వెంటనే ఓహో ఇప్పుడు తల్లి పాత్రలోనికి నేను ఎంటర్ అయ్యానని తల్లి అనుకోవాలి. తండ్రి అవగానే నేను తండ్రి పాత్రలోనికి వెళ్ళిపోతున్నానని తండ్రి అనుకోవాలి. బిడ్డ పుట్టిన వెంటనే వీళ్ళిద్దరూ కలిసి, బిడ్డ పుట్టిన వెంటనే అంటే లేట్ అండి, తల్లి గర్భములోనికి బిడ్డ ప్రవేశించిన వెంటనే, నేను గర్భవతినయ్యానని స్త్రీ అనుకున్నప్పుడే తల్లి గర్భములోనే ఆ బిడ్డకు పాఠాలు చెప్పాలి. అది సూపర్ థియరీ. బిడ్డ పుట్టిన తర్వాత వాడికి ఏం జ్ఞానం ఉంటుందండి? బిడ్డ పుట్టిన తర్వాత వాడికి ఏం మాటలు వచ్చని మీరు అనుకుంటున్నారు, పొరపాటు. వాడు గర్భములో ఉన్నప్పుడే సత్యాన్ని తెలుసుకోవాలని ఆరాట పడుతున్నాడు, అది నిజం. మీ అందరి చేతుల్లో బైబిల్ ఉంది కదూ, బాప్తిస్మిచ్ యోహాన్ అంటే మీకు తెలుసు. ఆయన గర్భంలో ఉన్నాడు ఒకప్పుడు, ఎలిజబెత్ గారి గర్భంలో. గర్భంలో ఉన్నప్పుడు మరియమ్మ గారు వస్తారు, యేసు ప్రభును మోస్తున్న మరో కాబోయే తల్లి. ఆవిడ వచ్చి వందనము చెబుతుందండి. ఆవిడ వచ్చి ప్రభు రాబోతున్నాడని ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతుండగా ఆ మాటలు వింటున్నప్పుడు గర్భంలో ఉన్న శిశువు, గర్భంలో ఉన్న యోహాను గారి పరిస్థితి ఎలాగుందో చూడండి. గర్భములో ఉన్న శిశువు, లుకాస్ వార్త 1:41, ఎలిజబెతు మరియ యొక్క శుభవచనము వినగానే, ఏంటి శుభవచనం? త్వరలో మెస్సయ్య రాబోతున్నాడు, త్వరలో లోకరక్షకుడు రాబోతున్నాడు, త్వరలో దేవుని కుమారుడు రాబోతున్నాడు ప్రపంచంలోనికి అన్న ఇన్ఫర్మేషన్ చెబుతున్నప్పుడు మరియమ్మ, అప్పటికి గర్భవతిగా ఉన్న ఎలిజబెత్ గారు ఆ మాటలు వింటుంటే, ప్రభు రాబోతున్నాడన్న మాటలు వింటుంటే, దేవుని మాటలు వింటుంటే, దేవుని వాక్యము వింటుంటే ఇంకా బాగా. గర్భవతిగా ఉన్న తల్లి, గర్భవతిగా ఉన్న తల్లి దేవుని వాక్యము వింటుంటే లోపల బిడ్డ ఏం చేస్తున్నాడో చూడాలి మీరు. ఇప్పుడు మీ చేతులు ఉన్న బైబిల్లో ఉందది. ఏ బైబిల్ ఓపెన్ చేసి 24 గంటలు కంఠత వాక్యాలుగా నేర్చుకుని మీరు బట్టి కొడుతున్నారో అదే బైబిల్లో ఉన్న మాట, మీరెప్పుడు ఆలోచించని మాట.
యోహాన్ గారు పుట్టేశారు అని నేర్చుకున్నారు. పుట్టక ముందు ఆయన ఏం చేస్తున్నాడు చూడండి ఒక్కసారి. మరియమ్మ యొక్క శుభవచనము వినగానే ఆమె గర్భంలో ఉన్న బాప్తిస్మిచ్చి యోహాను గారు అనే శిశువు గంతులు వేయుచున్నాడట. గంతులు వేయడం ఎందుకు? గంతుల ఎలిజబెత్ గారితో ఆవిడకి సంబంధించిన బంధువులు ఉంటారు ఎంతోమంది, ఆవిడకి సంబంధించిన మిత్రులు ఉంటారు ఎంతోమంది, పక్కింటి వారు ఉంటారు, వెనుకింటి వారు ఉంటారు. ఇంతమంది అప్పటికే ఆవిడను 6 నెలలుగా ఎంతోమంది ఎన్నో మాటలు ఆవిడతో మాట్లాడినప్పుడు గంతులు వేయని శిశువు మరియమ్మ వచ్చి దేవుని గురించిన 2 మాటలు చెబుతుంటే లోపల శిశువు గంతులు వేస్తున్నాడటండి. శిశువు ఎందుకు? దేవుని మాటలంటే పడి చచ్చిపోతారు గర్భంలో ఉన్న శిశువులు. గర్భవతులుగా ఎవరైనా సోదరీమణులు ఇక్కడ ఉంటే ఈ రహస్యం ఈరోజు మీరు నేర్చుకోవాలి. బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు నిర్వహించే సభలకు దయచేసి మీరు వాక్యం వినడానికి రాకండి, నేర్చుకోవడానికి రండి. వినిపించరు, నేర్పిస్తారు. ఉన్నారా గర్భవతులు ఎవరైనా ఇక్కడ స్త్రీలు? మీకోసమే, మా కోసం కాదనుకుంటున్నారేమో కాబోయే గర్భవతులు, మీకోసమే. గర్భవతిని అయ్యాను అని తల్లి అని కాబోయే తల్లి అనుకున్నప్పుడే ఏం చేయాలో తెలుసా? గర్భములో పడిన శిశువుకు దేవుని మాటలు నేర్పాలి. ఏమని? నాన్నాను రాబోతున్నావు త్వరలో లోకంలోనికి, రాకముందే నీకు ఒకటి తెలియాలి, వాడికి వినిపించాలి. నీవు లోకములోనికి రాకముందే నీకు ఒకటి తెలియాలి, నువ్వు ప్రవేశించబోతున్న లోకము కలిగించింది నేను కాదు, చెప్పాలి తల్లి. నువ్వు రాబోతున్న అడుగు పెట్టబోతున్న ఈ లోకమును కలిగించింది మీ నాన్న కాదని చెప్పాలి. నాన్న కూడా అలాగనే వచ్చి చెప్పాలి. వాడు లోపలున్నప్పుడు ఏం చెప్పాలో తెలుసా? ఆదియందు పరలోకపు దేవుడు నీ అసలు డాడీ, నీకోసం ఈ లోకమును కలిగించాడు నాన్న అని వాడికి నూరిపోయాలి. వాడు పుట్టిన తర్వాత అదే చెప్పాలి. ఆ మాటలు విని 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 పసితనంలో వాడు ఏం నేర్చుకుంటే పెరిగి పెద్దవాడైన తర్వాత అదే బాటలో వాడు ఉంటాడు. మీకు తెలిసిన అనుభవం అది. వాడు పుట్టిన తర్వాత తల్లి చెప్పాలి ఏమన్నా తెలుసా? 100వ కీర్తన చూడండి, అది కూడా చూద్దాం. 100వ కీర్తన పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించవలసిన పాఠాలు. మొదట ఈ ప్రకృతి కలిగించింది దేవుడు, అది ఆయనది. ఇది ఒక నాటక రంగం. ఆ నాటక రంగంలో ఎన్నో పాత్రధారులు, అందులో నేను ఒక పాత్ర, మీ నాన్న ఒక పాత్ర అని మమ్మీ చెప్పాలి. చెప్పి ఇంకేం చెప్పాలో చూడండి. 100వ కీర్తన 3వ వచనం యెహోవాయే దేవుడు అని తెలుసుకునుడి, ఆయనే నిన్ను పుట్టించను. ఆయనే నిన్ను పుట్టించను అడిగి చెప్పాలి. ఆయనే నిన్ను పుట్టించను. ఫుట్ నోట్లు ఏముంటుందో తెలుసా? నిన్ను నీవే సృజించుకొనలేదు, నిన్ను నేను సృజించలేదు, నిన్ను మీ నాన్న సృజించలేదు. పరలోకపు తండ్రి నిన్ను పుట్టించాడు. వాడికి అర్థమైనా అర్థం కాకున్నా చెప్పవలసిన బాధ్యత నీది. ఇంకేం చెప్పాలి తర్వాత? ఆయనే మనల్ని పుట్టించిన తర్వాత మనము ఆయన వారము అని చెప్పాలి. నీవు 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 నాన్న బిడ్డ, నీవు దేవుని వాడవు. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకోవాలి తెలుసండి? పెళ్లి కాకముందు తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోవాలి తెలుసండి? పెళ్లి కాకముందు తెలియాలి. ఇవి పెళ్లికి అసలైన ఎలిజిబిలిటీ అంటే తెలుసండి? ఇవి నేర్చుకున్న తర్వాత అడిగి పెళ్లి చేయాలి. ప్రభుత్వం ఏముంటుంది? అమ్మాయికి 18 ఏళ్ళు, అబ్బాయికి 21, పెళ్లి చేయొచ్చు. ప్రభు ఒప్పుకోడు. ఆడికి వాక్యం తెలియాలి, అప్పుడు పెళ్లి చేయంటాడు.
వేదిక మీద పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెన్నారు. ఈ మాటలు మీకే. తమ్ముడు విజయ్, చెల్లి ప్రియాంక, ఈరోజు నుంచి నీ పెళ్లి బంధం ప్రారంభమైంది. దేవుడు త్వరలో మీకు బహుమానం ఇస్తాడు. ఆ బహుమానము ప్రవేశించినప్పుడే ఈ మాటలే చెల్లి వినాలి. ఇంకెంతమంది అక్కయ్యలు, ఎంతమంది చెల్లెలు ఇక్కడ ఉన్నారో మీ అందరికీ ఇదే మాటే. గర్భవతులుగా ఉన్నప్పుడు ఎక్కడ తిరగలేరు గనక ఏం చేస్తారో తెలుసా? టైం పాస్ చేయడానికి రిమోట్ పట్టుకొని టీవీ ఆన్ చేసి కూర్చుంటారండి. వీడు ఏది వినాలో అది వినడు, ఏది వినకూడదో అది వినేస్తున్నాడు లోపలాడు. మీరు వింటారు, బయటకు వచ్చి వాడు ఆచరిస్తాడు. ముదురు గర్భముదురు ఏమండి, ప్రభువులో ముదురు కాడు వీడు. గర్భములో పడినప్పుడే నీ బిడ్డ నీ చెయ్యి దాటి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? అందుకే దేవుడేమన్నాడో తెలుసా? పిండోత్పత్తి శాస్త్రవేత్తలను ఏమన్నాడో తెలుసా? నా వాక్యమును నిరాకరించిన వారు వారికి ఏ పాటి జ్ఞానము కలదు. వాడికి జ్ఞానము లేదంటే ఉన్నది ఎవరికి? పట్టుకున్నవాడికి. వాడికి తెలియని విషయాలు ప్రపంచానికి చెప్పాలి క్రైస్తవుడా? ఈ లోకానికి వచ్చిన ఈ లోకంలో కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోయేవారం అండి మనందరము. మనదైతే మనమే కలిగించుకునేవారం. నువ్వు రాకముందే ఇది ఉంది, వెళ్ళేటప్పుడు కూడా ఇది ఉంటుంది, నువ్వు వెళ్ళిపోతావు. కానీ వచ్చి ఎన్ని కార్యక్రమాలు, ఎంత బిజీ అయిపోయారు ఈరోజు మనుషులు. ఏమండి, బండ్లు అట్ల వెళ్ళిపోతారు, కార్లు ఎట్లా వెళ్ళిపోతారు? ఓ చాలా బిజీ. మనిషిని చూస్తే ఆ ఎంత ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉందో అనుకోవాలి. అంత బిల్డప్ ఉంటుంది మనిషిలో. ఏం సంపాదించాలి, ఎంత సంపాదించాలి, ఎలా బతకాలి? అక్కడితో కోరికలు పుట్టేశాయి, మనిషికి కోరికలు పుట్టాయి. ఇక ప్రతి మనిషికి ఉండే ఒక కోరిక ఏంటో తెలుసండి? చావు రాకుంటే బాగుంటుంది, ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది. ఇది మనిషికి ఉండే పెద్ద కోరిక. ఈ లోకంలో ఉన్నంత కాలం అనుబంధాల మీద మక్కువ, వస్తువులపైన మక్కువ, ఆస్తులపైన మక్కువ. అల్టిమేట్గా నాటక రంగమైన లోకాన్ని ప్రేమించి, తనున్న ప్రాంతాన్ని ప్రేమించి, తనున్న నేలను ప్రేమించి, ఇది నా జన్మభూమి, ఇది నా గడ్డ అంటాడు ఈ బిడ్డ అని 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 నా గడ్డ నా గడ్డ నా గడ్డ నా భూమి నా నేల అని చచ్చిపోతాడు. భవిష్యత్తు తెలిసిన దేవుడు వీడి ఇక్కడికి వచ్చిన తర్వాత నాదని మర్చిపోతాడు, ఇది నేను కలిగించానని మర్చిపోతాడు. ఎందుకంటే ఎవరు చెప్పరు కనుక. యెహోవానైనను, ఆయన చేసిన కార్యములైనను ఎరుగని తరము భవిష్యత్తులో వస్తుందని తెలిసిన దేవుడు ఏం చేశాడు తెలుసా? పొరపాటున భూమి నాది, నేల నాది, ప్రాంతం నాది, నాది ఈ ప్రాంతం, ఈ ప్రాంతం నాదే అని కొట్టుకుని చచ్చిపోతారేమో అని దేవుడు జాగ్రత్త పడి, ఇదే బైబిల్లో, ప్రపంచం పక్కన పెట్టిన బైబిల్లో ఏం రాయించాడో చూడండి, చూసి ముగించుకుందాం. లేవ్యకాండము 25వ అధ్యాయము. లేవ్యకాండము తన పిల్లలైన నరులందరూ విభజించిపోకూడదని, కొట్టుకుని చచ్చిపోకూడదని దేవుడు రాయించిన ఒక జాగ్రత్త చూడండి. లేవ్యకాండం 25:23 భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు అని చెప్పి పక్కన ఏమన్నాడు చూడండి, ఆ భూమి నాదే, నాది అని కూడా కాదు, ఆ భూమి నాదే అన్నాడు చూడండి. నాదే అంటే అర్థం ఏంటి? ఇంకెవ్వడిది కాదని. మన భాషలో ఈ నేల నాది రోయ్ అంటున్నాడు దేవుడు. నువ్వేమంటావు? కాదు 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 కాదు, ఈ నేల నాది రోయ్, నువ్వు పాట పాడుతున్నావు. ఈ నేల నాది, ఊరు నాది. సడన్గా నీ కళ్ళు పైకెక్కాయి.
నెత్తికెక్కాయి. అప్పుడు ఆకాశం కనపడింది, దాన్ని చూసి నీకు కూడా నాదే అనేసావు. నువ్వు అడుగు పెట్టిన నేలే నీది కాదంటున్నాడు దేవుడు. పైకి ఎగరాలని నువ్వు ఎగిరినా మళ్ళీ కిందికే పడతావు, చేరుకోలేని ఆ నింగి నీదిరా అంటున్నాడు దేవుడు. ఆకాశములు నా వశము, నా చేతి పనులు అంటాడు దేవుడు బైబిల్లో. సమస్తము ఆయనది, మరి నువ్వెవరు చెబుతున్నాడు పక్కన, మీరెవరో చూడండి పక్కన. ఆ భూమి నాదే, తర్వాత మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేయాలి ఈ మాట, జాగ్రత్తగా అండర్లైన్ చేయాలి, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. అదండి మనం. ఎవరు మీరు చెప్పండి, ఎవరు మీరు? మీరు పరదేశులండి. ఎప్పుడు ఉండిపోయేవాడు, ఎప్పుడు ఇక్కడే ఉండిపోయేవాడు పరదేశి కాదు. వస్తాడు వెళ్ళిపోతాడు, వస్తాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు. నీవిక్కడ పరదేశివి, నీవిక్కడ యాత్రికుడివి, వచ్చావు వెళ్ళిపోవాలి. నీవు పరదేశివి అని బైబిల్లో ఒక్కసారి కాదండి రాయించింది, పదే పదే దేవుడు ఎన్ని మార్లు గుర్తు చేస్తాడో బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. తర్వాత చూడండి, మొదటి పేతురు 2:11 అదే మాట అంటాడండి. హెబ్రీ 11 మీరంతా చూస్తే అక్కడ కూడా 11 నుంచి మీరు పరదేశులు యాత్రికులని దేవుడు నేర్పిస్తున్నాడు అక్కడ. ఎందుకు మీ జ్ఞాపకాల్లోనికి ఈ మహాగ్రంథంలో ఇన్ని మార్లు తెచ్చాడో తెలుసా? నీవు మరిచిపోయి ఇక్కడ నేను సెటిల్ అయిపోదాం అనుకుంటావేమోనని. నరులారా, తిరిగి వచ్చేయండి అంటున్నాడు దేవుడు. నేను ఇక్కడే ఉండిపోతానంటున్నావు నీవు. నాకు మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి, అందరు కావాలని ఇక్కడే సెటిల్ అయిపోతున్నావు. ఏదో ఒకరోజు అమ్మ కూడా బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది, పాత్ర అయిపోతుంది. ఏదో ఒకరోజు నాన్న కూడా బాయ్ చెబుతాడు, అందరూ బాయ్ చెబుతారు. వాళ్ళు లేట్ చేస్తే నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయేది ఖాయం అంటే వీళ్ళందరూ నీతో ఎప్పుడు ఉండేవారు కాదన్నమాట. వీళ్ళందరూ ఎప్పుడు నీతో ఉండరు. వాళ్ళున్నా వారితో నువ్వు ఉండకపోవచ్చు, వారితో ఎప్పుడు ఉండని నీవు వారికి నీవు సొంతవాడివా? నీతో ఎప్పుడు ఉండని వారు నీకు సొంతవారా? నీతో లేని వారు, నీతో ఉండని వారు నీకు సొంతవారు ఎలా అవుతారు? వాళ్ళు ఎప్పుడు ఉండేవారు కాదు గనుకనే నీవెవరు దేవుడా అని మోషే గారిని అడిగితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేనెప్పుడు మీతో ఉండేవాడను. నీవు పుట్టక ముందు నీకోసం ఉన్నవాడను. నీ తండ్రి గర్భంలో నుండి తల్లి గర్భంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు నిన్ను కాపాడుకున్నవాడను. నీవు పిండముడై ఉండగా కన్నులతో చూచినవాడను. నీవు పుట్టిన తర్వాత నీ బ్రతుకంతా కునుకక నిద్రపోక నిన్ను చూసుకుంటున్నవాడను, అన్నం పెడుతున్నవాడను. నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నీతో ఉండేవాడను, ఉండాలనుకునేవాడను. గనుక నేనే నీవాడను, నీవు నా వాడివి అంటున్నాడు దేవుడు. మనము ఏమని చెప్పాడు కీర్తనల్లో? ఆయన వారము. ఇది చెప్పాలి ప్రతి బిడ్డకు. ఎవరు? తల్లి పాత్రలో ఉండే తల్లి, తండ్రి పాత్రలో ఉండే తండ్రి. వీళ్ళిద్దరు మరిచిపోతే తర్వాత సీన్లోకి ఎంటర్ అయ్యే గురువు. వీళ్ళ ముగ్గురు ఎప్పుడు మాటలు చెప్పరు. గనుక తల్లి, తండ్రి, గురువు, నిజమా అబద్ధమా మీరే చెప్పండి.